ఇండియన్ స్మార్ట్ సిటీ అవార్డ్స్ 2022లో కాకినాడ స్మార్ట్ సిటీ దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. పారిశుద్ధ్య విభాగంలో చేపట్టిన పాలనా సంస్కరణకు గాను కాకినాడ ఆకర్షణీయ నగరానికి ఈ గౌరవం దక్కింది. సెప్టెంబర్ 27న ఇండోర్లో జరగనున్న స్మార్ట్ సిటీల సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును అందజేయనున్నారు. దేశంలోనే కాకినాడ స్మార్ట్ సిటీ రెండవ స్థానంలో నిలవడంలో కృషి చేసిన అధికారులు, సిబ్బంది, ఇతర ఉద్యోగులను కాకినాడ స్మార్ట్ సిటీ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ నాగ నరసింహారావు అభినందించారు. ఇంటింటికి చెత్త సేకరణ, తడి పొడి చెత్త సేకరణ, ఇతర పాలనా సంస్కరణలకు గాను ఈ అవార్డు దక్కింది అని అన్నారు. ఇది కాకినాడకు దక్కిన మంచి గుర్తింపుగా ఆయన అభివర్ణించారు. మనం చేసినటువంటి గత 2-3 సంవత్సరాలుగా చేసినటువంటి ఈ డోర్ టు డోర్ కలెక్షన్ కానీ, సెగ్రిగేషన్ కానీ, అదేవిధంగా సంజయ్ నగర్లో చేసినటువంటి మనం అక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్గా మనం ఒకటి పెట్టడము, అక్కడ ప్రాసెస్ డ్రై వేస్ట్ కానీ వెట్ వేస్ట్ కానీ, అదేవిధంగా మనకి కంపోస్ట్ యార్డ్లో చేసినటువంటి విండోస్ కంపోస్టింగ్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఈ ర్యాంక్ తెచ్చిపెట్టాయని చెప్పేసి అనుకుంటున్నాను. దీంట్లో పై స్థాయిలో కమిషన్ నుంచి కింద స్థాయిలో శానిటరీ వర్కర్ వరకు, దీంతోపాటుగా మరి పొలిటికల్ సైడ్ కూడా మరి గౌరవ ఎంపీ గారు, ఎమ్మెల్యేస్, అదేవిధంగా మన స్పెషల్ ఆఫీసర్ గారు, గతంలో ఆ టైంలో ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులు కానీ, మేయర్ కానీ, అందరూ కూడా మరి సహకరించినందుకు ఈ రకమైనటువంటి ర్యాంక్ మనకు వచ్చింది. ముఖ్యంగా కింద స్థాయిలో ఉన్నటువంటి శానిటరీ వర్కర్స్, శానిటరీ మేస్త్రులు, శానిటేషన్ సెక్రటరీస్, శానిటరీ ఇన్స్పెక్టర్స్, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ డిఈ కానీ, ఎంహెచ్ఓ కానీ, అదేవిధంగా పై స్థాయి వరకు కూడా కమిషనర్ గారి వరకు కూడా అందరూ కూడా సమిష్టి కృషి ఫలితంగా మనం ఇది సాధించామని చెప్పేసి నేను అయితే అన్నాను.